Sir. చాలా గొప్పగా మీరు తీసుకున్నటువంటి ఈ సామాజిక విప్లవంలో బేసిక్ గా బాల్య వివాహాలు జరగకూడదని, చదువుకి ఇంపార్టెంట్ ఇవ్వాలని, అప్పుడిచ్చే 40,000 అప్పుడిచ్చే 50,000 కాకుండా ఆలోచనతో సామాజికంగా అన్ని కులాలు ఈ పేద కులాల పిల్లలు కంచ్ కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. దానిలో భాగం ఇది వారని గమనించటం. ఈరోజు ఏమంటే వాళ్ళు బ్రతుకుతారంటే మీరు ఈ కులాలను బ్రతికించడానికి భరోసా ఇవ్వడానికి చేస్తారు. ఈరోజు మరి మీరు 100,000 ఇస్తా ఉంటారు. అదే మరి ఇంటర్ కాస్ట్ వాళ్ళతో చేసుకుంటా ఉంటే లక్ష మన మా దగ్గర నుంచి 100,000 ₹100,000 మా కుటుంబానికి అప్పులు లేకుండా ఉన్నాయి. ఈ రాష్ట్రంలో చదువు ఉంటే ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏదికైనా సహాయం పొందొచ్చు అనే ఒక ఆశ కూడా అలా ఈ ఉద్దేశం వాళ్ళు పెట్టింది. ఈ కళ్యాణం వస్తారేది 40,000 ఎన్నికలు పెట్టి దాన్ని వదిలేశారు. మీరు అలా కాదు, నా ఒక బ్రాండ్ గా ఈరోజు రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో ఉన్న పేదలందరూ వినియోగించుకోవాలని జగన్ చేస్తున్న ఈ ఎన్నికల ద్వారా తెలియపరుస్తూ ఈ కార్యక్రమంలో నిజంగా దాదాపు ఈ రోజు డబ్బులు ఈ యొక్క కళ్యాణ మస్తు సాధింపు ఇప్పటి వరకు ఇవ్వబోతా ఉన్నారు. ఇది చాలా ఉపయోగపడమైన ప్రోగ్రామ్ కూడా తెలియపరుస్తూ కార్యక్రమానికి వైఎస్ఆర్ కళ్యాణ మస్తు షాదీ గొప్ప ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ తో పాటు విభిన్న ప్రతిభావంతులకు అలాగే సమూలంగా కూడా ఒక మార్పు అనేది తీసుకొచ్చే ఒక ప్రక్రియలో భాగంగా ఈ వచ్చిన ఆడపిల్లను గౌరవప్రదంగా పెళ్లి చేయాలి అన్నది మరో బాధ్యతలను పెద్ద కొడుకుగా తలచెత్తుతున్నాడు. మన జగన్ పిల్లలను చదివించి గౌరవప్రదంగా వారిని పెళ్లి చేసిన ఎస్సీ భవన నిర్మాణ కార్మికులు వారిలోని ఆడపిల్లలకు వైఎస్ఆర్ వయసు ఒక్కటే అర్హత అన్నది కాకుండా చదువు అన్నది కూడా అర్హత తీసుకుని రావడంతో ఈ పెళ్లిలైన వాళ్ళు చదువుకున్న వాళ్ళు కాబట్టి వాళ్ళ తరమే కాకుండా ఆ తర్వాత తరాలు కూడా ఆటోమేటిక్ గా చదువుల మీద పట్టించే ఒక గొప్ప సంప్రదాయానికి నాంది పంచుకి పదవ తరగతి ఉత్తీర్ణత తప్పనిసరిగా పెళ్లి నాటికి పదమూడు వయసు 87,32,00,000 డబ్బును పెళ్లి కూతుళ్ళ తల్లుల ఖాతాల్లోకి జమ చేస్తా ఉన్న ఒక మంచి కార్యక్రమం ఈరోజు జరుగుతా ఉంది. ఈరోజు జరిగే ఈ మంచి కార్యక్రమం ఊరికినే ఆర్థికంగా ఆదుకోవడం అన్నది కాకుండా ఆదుకోవడంలో కూడా పదవ తరగతి ఖచ్చితంగా పిల్లలు చదివి ఉండాలి అని నిబంధన తీసుకుని రావడం, పదవ తరగతి దాకా ఖచ్చితంగా చదివి ఉంటేనే రాష్ట్ర ప్రభుత్వం షాదీ తోఫా కానీ కళ్యాణ మస్తు షాదీ తోఫా కార్యక్రమం తమరి చేతుల మీద ప్రారంభించడం చాలా సంతోషం సార్. ఏలూరు జిల్లాలో ఈరోజు ఏప్రిల్ 2023 వరకు అర్హులైన 5,598 దంపతులు లబ్ధి పొందుతున్నారు సార్. 4,62,00,000 రూపాయలు నేరుగా వాళ్ళ ఖాతాలకి ఈరోజు విడుదల చేయడం జరుగుతుంది సార్. ఎస్సీ దంపతులు 213 మంది, ఎస్టీ 21 మంది, బీసీ దంపతులు 270 మంది, మరియు మైనారిటీ దంపతులు 20 మంది, డిఫరెంట్లీ ఏబుల్డ్ 7 మంది వాళ్ళ తల్లుల ఖాతాలకి నేరుగా ఈ అమౌంట్ అనేది జమ చేయడం జరుగుతుంది సార్. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్న 65 మంది దంపతులకి ఆ పెళ్లి కూతురు వాళ్ళ అకౌంట్లోనే డైరెక్ట్గా జమ చేయడం జరుగుతుంది సార్. ఈరోజు తమ ఆనందాన్ని ఈ స్కీమ్ ద్వారా లబ్ధి పొందిన తమ ఆనందాన్ని మీతో పంచుకోవడానికి ఉమాదేవి వారి భర్త కృష్ణ ప్రసాద్ వచ్చారు సార్. తమరు అనుమతి ఇస్తే మాట్లాడతారు సార్. బాగుండమ్మా, థ్యాంక్ యూ తల్లి.
నా పేరు పున్నపు ఉమాదేవి. నేను ఏలూరు మూడవ డివిజన్ నుంచి వచ్చాను. మా నాన్నగారి పేరు పున్నపు శ్రీనివాసరావు, మా అమ్మగారి పేరు పున్నపు లక్ష్మి. మా నాన్నగారు ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చారు. ఆయన ఇస్త్రీ చేస్తారు. ఆయనకు వచ్చే పూటకి ఒక కూలి 300. మేము ముగ్గురం అక్క చెల్లెలము. మమ్మల్ని ఎలా పోషించాలి అని చెప్పి రాత్రి పగలు చాలా బాధపడుతూ ఉండేవారు. ఆయన ఎలా వాళ్ళు చదివించాలి, వాళ్ళు ఎలా పెళ్ళిళ్ళు చేయాలి అని చెప్పి బాగా బాధపడుతూ ఉండేవారు. నన్ను ఇంటర్తోనే ఆపేస్తానని చాలా ఫోర్స్ చేశారు ఆర్థిక సహాయం లేక. కానీ నేను డిగ్రీ కంప్లీట్ చేశాను జగనన్న, అదంతా మీ దయ వల్ల. ఎలాగా అంటే మీరు ఇచ్చిన ఫీజ్ రీఎంబర్స్మెంట్ ద్వారానే నేను చదువుకోగలిగాను. థ్యాంక్ యూ సో మచ్ జగనన్న గారు. అంతేకాకుండా నా చెల్లెలు ఇప్పుడు ఇంటర్ చదువుతుంది అమ్మఒడి పథకం ద్వారా. అంతేకాకుండా మా నాన్నగారు చేదోడు పథకం తీసుకున్నారు. మా అమ్మగారు ఆసరాలో గ్రూప్లో ఉన్నారు, నేను కూడా ఉన్నాను జగనన్న ఆసరా గ్రూపులో. అంతేకాకుండా నేను వైఎస్ఆర్ ఎలిజిబుల్, కళ్యాణ మస్తులో ఎలిజిబుల్ అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశం మీతో మాట్లాడినందుకు, వైఎస్ఆర్ కళ్యాణ వస్తువుకు మీరు ఇస్తున్న 50,000 నేను సద్వినియోగం చేసుకుంటానని మీకు మాట ఇస్తున్నాను జగనన్న. అడగందే అమ్మాయిని అన్నం పెట్టదు, కానీ మీరు అడగకుండానే నాకు ఇన్ని వరాలు కురిపిస్తున్నారు. రీసెంట్గా నా మ్యారేజ్లో మా నాన్నగారికి చెయ్యి బాగోలేదు, డాక్టర్స్ ఆపరేషన్ చేయాలని అని అన్నారు. దానికి మాకు ఎవరు సరిగ్గా ఆర్థిక సహాయం చేయలేకపోయారు. కానీ మీరు ఇచ్చిన ఆరోగ్యశ్రీ పథకం ద్వారానే మా నాన్నగారి ఆపరేషన్ చేయించుకోగలిగాను. థ్యాంక్ యూ సో మచ్ జగనన్న, మీ మేలు మర్చిపోలేను. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. మీరే రావాలి, మా నమ్మకం మీరే, మా భవిష్యత్తు మీరే. థ్యాంక్ యూ సో మచ్ జగనన్న. ఈరోజు ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు వర్గాలు, ఎస్సీ ఎస్టీ మైనార్టీ, అలాగే పేద వర్గాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, అలాగే భవన నిర్మాణ కార్మికుల కుటుంబాల వరకు కూడా వైఎస్ఆర్ కళ్యాణ మస్తు, అలాగే వైఎస్ఆర్ షాదీ తోపా, 18 సంవత్సరాలు నిండిన ఆడబిడ్డలు, 21 సంవత్సరాలు నిండినటువంటి వారందరికీ కూడా ఈరోజు రెండో దఫాగా ఆయన ఇచ్చినటువంటి ఈ కళ్యాణ మస్తు, వైఎస్ఆర్ కళ్యాణ మస్తు కార్యక్రమం, ఇది పెద్ద ఎత్తున రాష్ట్రంలో ప్రతి పేద కుటుంబాలకు కూడా ఒక అండగా ఉండటం, పేద తల్లిదండ్రులకు మా బిడ్డలకు పెళ్లి చేయాలంటే కనీస ఖర్చులకు కూడా లేనటువంటి కుటుంబాలు మనం ఎంతోమందిని చూస్తున్నాం. అలాంటి కుటుంబాలన్నింటికి కూడా, అందరికీ కూడా ఇది ఒక ఓదార్పు, ఒక చేయూత, ఒక ఆసరా. ఇలాంటి కుటుంబాలందరూ కూడా ఈ రోజును చూస్తే, గత ప్రభుత్వాలు 40,000 రూపాయలు ఇస్తానని, 50,000 రూపాయలు ఇస్తానని మోసం చేసినటువంటి వేలాది కుటుంబాలకు మరి ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఉంటే, ఈ రోజున మన ప్రీతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ పేద కుటుంబాలను ఆదుకోవాలి, ఆ పేద బిడ్డలు పెళ్ళిళ్ళు అనేటువంటివి ఈ సమాజంలో ఒక ప్రాధాన్యత ఉంది, తల్లిదండ్రులకు ఒక బాధ్యతగా తీసుకుని చేసేవాళ్ళంటే, కనీసం అప్పులు తీసుకుని బిడ్డలను పెళ్లి చేసేటువంటి పరిస్థితి నుంచి ఈ రోజున మన జగనన్న ఉన్నాడు, మన జగనన్న నుండి మనల్ని ఆదుకుంటాడు. మన బిడ్డలకు వైఎస్ఆర్ కళ్యాణ వస్తువుగా కానివ్వండి, వైఎస్ఆర్
మన షాదీ తోఫా గారి నుండి ఇచ్చి మనల్ని ఆదుకుంటాడనేటువంటి నమ్మకాన్ని ఈరోజున మరింత పెంచుకుంటూ వెళ్తూ అయినా ఈరోజున రాష్ట్ర వ్యాప్తంగా మరి వేలాది మంది జంటలను ఈరోజున ఆ జంటలందరికీ కూడా ఆయన ఆశీర్వదిస్తూ ఈ రోజున ఈ కార్యక్రమాన్ని ప్రతి కుటుంబానికి కూడా మరి ఎస్సీ కుటుంబాలకు 100,000 రూపాయలు, ఎస్టీ కుటుంబాలకు 120,000 రూపాయలు, అలాగే మైనార్టీ కుటుంబాలకు 100,000 రూపాయలు, ఇలా ఇంటర్కాస్ట్ మ్యారేజ్ చేసుకుంటే వాళ్ళకి మరో 120,000 రూపాయలు ఇలా అందరికీ అందిస్తూ ఆయన జగనన్న ప్రతి కుటుంబానికి కూడా ఒక పెద్ద మరి ప్రత్యేకంగా ఈ యొక్క కార్యక్రమ సందర్భంగా ప్రత్యేక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పేద బడుగు వర్గాల కుటుంబాల తరఫున మరి అలాగే పెళ్లిళ్ళు చేసుకుంటూ ఆనందించేడు జగనన్న ఉన్నాడు, అలాగే మా బిడ్డలకు పెళ్లి చేసుకోవడానికి ఎలాంటి ఇబ్బంది లేదు, ఆయన ఆసరాగా ఉన్నాడని కుటుంబాలు ఆనందిస్తున్నటువంటి తల్లిదండ్రుల తరఫున మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ జై జగన్. అందరికీ నమస్కారం. ఈరోజు వైఎస్ఆర్ కళ్యాణ మస్తు షాదీ తోఫాని ఈరోజు మన జగనన్న ప్రారంభించుకోవడం చాలా సంతోషం. ఈరోజు మరి యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేదవారికి కూడా మంచి చేయాలి, మరి ఎప్పుడు కూడా వారికి భరోసా ఇవ్వాలి, వారికి అండగా ఉండాలని నిరంతరం కూడా ఆలోచన చేస్తూ ఇంత గొప్ప కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం నిజంగా చాలా సంతోషం. మరి రాష్ట్ర ప్రజలందరి తరపు నుంచి కూడా నేను మా జగనన్నకి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మరి ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఎంతోమంది బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు దివ్యాంగులకు కూడా ఒక మనోధైర్యాన్ని కల్పించి మరి అండగా ఉంటున్నటువంటి విషయాన్ని మనందరం కూడా చూస్తూ ఉన్నాము. మరి అదేవిధంగా ప్రతి కార్యక్రమం కూడా ముఖ్యంగా మరి వివాహం విషయంలో మరి పేదవాళ్ళు ఒక ఆడపిల్లకి పెళ్లి చేయాలంటే మరి ఎంతో బాధ్యతకు కూడినటువంటి విషయం, మరి సమాజంలో చులకనవుతాం అనే ఒక భావన ఉంటుంది. వారికి మరి ఇంత గొప్పగా అండగా నిలుస్తూ మన జగనన్న మరి యొక్క షాదీ తోఫాని మరి ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషం. మరి ప్రజలందరికీ కూడా మంచి జరుగుతూ మరి ప్రతి ఒక్కళ్ళు కూడా అలా చక్కగా చదువుకోవాలి, మరి ఒక ఈ యొక్క సహాయం చేయడంతో పాటుగా మరి ప్రజలందరూ చక్కగా వాళ్ళు ఇంకా భవిష్యత్తులో మంచి వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని మరి విద్యకు కూడా ఎంతో ప్రాధాన్యత ఇస్తూ మరి అన్ని అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నటువంటి మన జగనన్నకి ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే ఏలూరు జిల్లాకు సంబంధించి మరి దాదాపుగా 698 మందికి 462,00,000 రూపాయలు ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. మరి అదేవిధంగా మన ఏలూరు నగరానికి 68 మందికి 50,00,000 రూపాయలు మరి ఇవ్వడం అనేది మరి ఏలూరు నగర ప్రజల తరపు నుంచి అలాగే జిల్లా తరపు నుంచి కూడా జగనన్నకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నమస్కారం. మరి నేను ఎంఎస్సీ అయిన తర్వాత ఇదే మొదటి ప్రభుత్వ కార్యక్రమం, చాలా సంతోషంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. ఒక మంచి కార్యక్రమంతో ఈ యొక్క నా యొక్క ఎమ్మెల్సీ టెన్యూర్ స్టార్ట్ అవ్వడం. మరి ఈ స్కీము ట్రిబుల్ పొనాంచ ప్రజలకి, ట్రిబుల్ పొనాంచ అంటే ఫస్ట్ ఒక ఎరాడికేషన్ ఆఫ్ ద చైల్డ్ ద మ్యారేజెస్. మరి ముఖ్యంగా మన గోదావరి జిల్లాలో పిల్లలు ఆడపిల్ల 15 సంవత్సరాలు రాగానే 10 సంవత్సరాలు రాగానే ఎమ్మెల్యే పెళ్లి చేసి అని వదిలించుకునే భావంతో ఉంటారు. ఈ యొక్క స్కీమ్ మూలంగా బాల్య వివాహాలు ఆగుతున్నాయి. అలాగే నెక్స్ట్ ఎడ్యుకేషన్, మినిమం ఎడ్యుకేషన్ పెట్టడం మూలంగా వారు ఖచ్చితంగా 10th చదువుతున్నారు, 10th చదివిన వారు ఇంటర్మీడియట్కి వెళ్తున్నారు, ఇంటర్మీడియట్కి వెళ్ళిన వారు డిగ్రీకి వెళ్తున్నారు. అంటే ఒక ఉమెన్ ఒక జెంట్ కూడా ఎడ్యుకేటెడ్ అవుతున్నారు, అది ఇంకొక బెనిఫిట్. వీళ్ళిద్దరికీ కూడా పెళ్లి చేసే టైంలో గవర్నమెంట్ సపోర్ట్ రావడం మూలంగా పేరెంట్స్కి బెనిఫిట్. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత దూరదృష్టితో ఆలోచిస్తున్నారంటే ఏ స్కీమ్ అయినా సరే రిజల్ట్ ఓరియంటెడ్, చక్కటి రిజల్ట్ రావాలి, ఆ కుటుంబం ఎకనామికల్గా డెవలప్ అవ్వాలి, ఆ ఉద్దేశంతో చేశారు. అలాంటి ఒక మంచి కార్యక్రమం ఈరోజు ఇక్కడ ప్రారంభం కావడం, మా జిల్లాల్లో ఎక్కువ మంది బెనిఫిషియరీస్ రావడం, వీళ్ళందరూ ఉపయోగించుకోవడం, వాళ్ళందరికీ మా ప్రభుత్వం తరఫున వారి శుభాకాంక్షలు చెబుతూ ఈ కార్యక్రమం పాల్గొనేందుకు అందరికీ నా అభ్యర్థులు తెలియజేస్తున్నాను.